గ్యాప్ తర్వాత తాప్సీ తెలుగు థియేటర్లో మెరిసిన సినిమా గేమ్ ఓవర్. అశ్విన్ శరవణన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఈ రోజే 3 భాషల్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఆడియన్స్ అంచనాలు ఆకట్టుకుందా లేదా ఈనాటి మన ప్రైమ్ నైన్ రివ్యూలో చూద్దాం. హాయ్, వెల్కమ్ అశోక్. ఈరోజు రిలీజ్ అయిన మరో సినిమా గేమ్ ఓవర్. మరి తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? తాప్సీ పన్ను ప్రతి సినిమాకి తను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. గేమ్ ఓవర్లో కూడా తన నటనతో మొత్తం ఆద్యంతం సినిమాను కూడా నడిపించినటువంటి పరిస్థితి చూసాం. తను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన వేరియేషన్స్ కావచ్చు, తన నటన కావచ్చు, తను ఈ పారానార్మల్ యాక్టివిటీస్ కావచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్లో తను చేసిన నటన ప్రేక్షకుడిని ఆద్యంతం అరే చాలా బాగా చేసింది అన్నంత ఫీలింగ్ మాత్రం కలిగించింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాలో నటించింది మన తాప్సీ. ఓకే అశోక్, ఈ సినిమా డైరెక్టర్ అశ్విన్ శరవణన్ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దాడు? అలాగే మాయాగా రిలీజ్ అయిన తమిళ సినిమా మయూరిగా తెలుగులో అనువదించబడింది ఇంతకుముందు నయనతార, అది చాలా పెద్ద హిట్ అయింది తెలుగులో కూడా. సో అలాగే కన్ఫ్యూజ్డ్ ఒక పారానార్మల్ యాక్టివిటీ ఆర్ ఒక కన్ఫ్యూజ్డ్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గానే ఈ సినిమా కూడా ఉందా గేమ్ ఓవర్? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పినట్టు మయూరి నయనతార చేసిన మయూరి ఎంత హిట్ అయిందో, ఎటువంటి హిట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ సినిమాను కూడా చాలా ఎంత బాగా తీశాడంటే ప్రతి ఒక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చు, ఈ పారానార్మల్ యాక్టివిటీస్ని చూపించడం అంటే ఒక ఆడియన్ని ఇన్వాల్వ్ చేసే విధానంలో కావచ్చు చాలా బాగా, అంటే తనకు ఎంతో కమిట్మెంట్ ఎంతో కమాండ్ ఉంటే మాత్రం ఇటువంటి సినిమాలు ఎంచుకోవడం కష్టం. చాలా బాగా చేశాడు. అంటే ఈ సినిమాలో ఉన్నటువంటి కథ కథనాలు కావచ్చు, ఈ ట్విస్టులు కావచ్చు, చాలా అద్భుతంగా తెరకెక్కించాడు ఈ అశ్విన్ శర్వణన్. సో ముందుగా చెప్పాలంటే హారర్ రొటీన్ హారర్ సినిమాలు కావచ్చు లేదా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు కావచ్చు, అంటే స్క్రీన్ ప్లే పరంగా పెద్దగా తేడా లేకుండా వస్తున్న సినిమాలు కావచ్చు, చాలా ఈజీగా కనెక్ట్ అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి, కొన్ని సరిగా సినిమాలు ఆడని పరిస్థితి ఉంటుంది. అలాగే మరి ఒక హారర్ సీక్వెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్లో ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసి అది కళా నిజమా అనే కొన్ని సన్నివేశాలలో కూడా ఈ సినిమా కరెక్ట్గా ఎలా కనెక్ట్ అయ్యింది, అంటే ప్రేక్షకులకి కనెక్ట్ చేయగలిగిందా? ఖచ్చితంగా, దీంట్లో అతను సినిమా అంతా కూడా సౌత్ నుంచి వచ్చిన డైరెక్టర్ కాబట్టి మ్యాక్సిమం అయితే తెలుగు ప్రేక్షకులకు, అంటే ఓవరాల్గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ని బాగా ఎవరైతే ఇంట్రెస్ట్గా చూస్తారో, బాగా ఆసక్తి కనబరుస్తారో వారందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఎంత బాగా తీశాడంటే సీన్, అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకం ఉన్న సెకండ్ హాఫ్లో సీన్ టు సీన్, అంటే దాన్ని రివీల్ చేసేప్పుడు ప్రతి ఒక్క ట్విస్ట్ని చేసేటప్పుడు కావచ్చు, అంటే ఇక్కడ ప్లస్ ఏంటంటే స్టోరీని తను ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కావచ్చు, చివరి ఆద్యంతం నడిపించే విధానంలో కావచ్చు చాలా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు మనం. సో ఈ సినిమా ముందుగా ప్లస్ మైనస్ల గురించి చెప్పుకోవాలంటే ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి? ఈ సినిమాలో మనం ముఖ్యంగా ముందు ప్లస్ల గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో డైరెక్టర్ కథ ఎంచుకున్న కథ కావచ్చు, ఈ కథనాలు నడిపించిన కథనం కావచ్చు, ఈ సినిమాకు ప్లస్గా మనం చెప్పవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగా సినిమాను చేయడం, ఈ పారానార్మల్ యాక్టివిటీస్ని కావచ్చు, ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ని కావచ్చు, ఈ అన్నింటిని కూడా రాబట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ పరంగా కావచ్చు, తాప్సీ నుంచి మంచి నటన రాబట్టుకోవడం కావచ్చు, చాలా మంచి అంటే ఆయన ప్రతిభ కనబరిచినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా ఈ సినిమాకు ప్లస్గా ఇవి చెప్పొచ్చు. ఇక మైనస్ విషయానికి వస్తే, ఈ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీని ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి లేదు, చాలా స్లోగా ఉండడం, కొన్ని రొటీన్ సీన్స్ ఉండడం మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. అదొక్కటి వదిలేస్తే ఈ సినిమా కూడా చాలా అనిపిస్తుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్కి ఈ సినిమా చాలా కనెక్ట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ చూసేటువంటి అవకాశం కూడా ఉంది. సో చాలా కాలం తర్వాత తాప్సీ ఆనంద బ్రహ్మతోటి హిట్ కొట్టి మళ్ళీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు లేవు తాప్సీకి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సినిమా గేమ్ ఓవర్ కూడా అనువదించబడిన సినిమా, ఒక డబ్బింగ్ సినిమానే. మరి ఈ నేపథ్యంలో తాప్సీ మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే తాప్సీకి ఈ సినిమా ద్వారా తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటిదాకా తాప్సీ గ్లామర్ ఓరియంటెడ్ చేసింది, ఎప్పుడైతే బాలీవుడ్కి వెళ్ళిందో తన మంచి కథ చిత్రాలను ఎంచుకోవడం జరిగింది, అక్కడి నుంచి తన నటనని ఇంప్రూవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూసాం. దీంతో ఇక్కడ వేరియేషన్స్ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సీన్కి తనకి ఇచ్చే వేరియేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎమోషన్స్ కావచ్చు, తన పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నటికి చాలా అవసరం. సో మంచి ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి అవకాశాలు కూడా తన అందుకుంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అశోక్. సో ఇది వాళ్ళ రివ్యూ, అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ, అండ్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.